జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు, ఆర్ ఈడీ కేసులు, ఇదంతా ఒక ఐపీసీ కింద నమోదు చేసిన 18 కేసులు. ముఖ్యమంత్రి లేఖ రాయచ్చా రాయకూడదా అనేది నీకు తెలియదా? ముఖ్యమంత్రి అన్న మన తాబేదారా? ఐడి నెంబర్ 6093 అని చెప్పి గూగుల్లో కొడితే ఇస్తుకోలు పేరు నిజాలు. లెటర్లో కంటెంట్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? లెటర్లో కంటెంట్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? అనుచిత లబ్ధి అంటే ఈయన వ్యాఖ్యలు ఎలా చూడాలనేది కూడా ఒక క్లారిటీ రావట్లేదు. రిలయన్స్ వాళ్ళు 10,000 పెట్టుబడి పెడతాడు, దానికి షేర్ పెరిగేది 1,00,000 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు పెడితే నీకు 1,00,000 ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు గుడ్ విల్ అది. అంటే వాళ్ళ అజిటేషన్స్ న్యాయమూర్తులను కించపరిచినట్టుగా అనిపించింది. అమరావతిలో ఉద్యమం చేస్తుంది రాజకీయం. ఒక పార్టీ సిద్ధాంతం అమరావతి, ఒక పార్టీ సిద్ధాంతం మూడు. సుప్రీంకోర్టు ఈ లేఖ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనుకో. న్యాయ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకు చాలా సంబంధం లేని వ్యవస్థ. మళ్ళీ అధికారుల్లో ధైర్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖతో. రాజ్యాంగ వ్యవస్థలు కాబట్టి నిమ్మగడ్డకి గౌరవం ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఒక న్యాయమూర్తి హోదాలో ఉండి మాట్లాడడం న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అవుతుందా? డూ హ్యావ్ దట్ రైట్? ఈజ్ ఇట్ ఫండమెంటల్ రైట్? హక్కు ఉందా నీకు? స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చేదేంది? నీకెవరు ఇచ్చారా హక్కు అధికారం? వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖకు ఒక స్పందన వచ్చేసిందా? ఈ మధ్యకాలంలో వచ్చే తీర్పులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో ఆయనకు లభించే అనుచిత లబ్ధి ఏంటి? తాజాగా జస్టిస్ రాకేష్ కుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఒక సంచలనంగా మారాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ అనుచిత లబ్ధి అంటే ఈయన వ్యాఖ్యలు ఎలా చూడాలనేది కూడా ఒక క్లారిటీ రావట్లేదు ఇద్దరికి కూడా, ప్రతిపక్షానికి అధికార పక్షానికి కూడా. ఎలా చూడాలి? వాస్తవంగా క్విడ్ ప్రోకో అనుచిత లబ్ధి. ఈయన ప్రొజెక్షన్ ఏంటంటే అక్కడికి లెటర్ రాశారు కాబట్టి వీళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి తద్వారా జగన్ కోరుకున్న లక్ష్యం నెరవేరింది, అది లబ్ధి పొందాడు, దాని ద్వారా వాళ్ళ స్టాఫ్లో మొరల్ పెరిగింది అనేది. అది సాధారణంగా ఆ స్థాయిలో చేయదగ్గ కామెంట్ కాదు. అది న్యాయమూర్తులకి హక్కు ఉంటుంది, కానీ సేమ్ టైం దాంట్లో ఇంకొకళ్ళని దొంగలని చేస్తున్నాం మనం. ఎవరిని? కొలీజియంని, సుప్రీంకోర్టు జడ్జిల్ని. నీతో సమానమైనటువంటి అధికారిని నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసే అధికారం పైన వాళ్ళకి లేనట్టుగా. పైన అప్పుడు పెద్దరికాన్ని నువ్వు గౌరవించినట్టు. ఇప్పుడు మనం ఏమంటున్నాం, ఇందులో రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడాలి, రాజ్యాంగ వ్యవస్థలు కాబట్టి నిమ్మగడ్డకి గౌరవం ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదుగా. రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చొద్దు నువ్వు అని చెప్పేసి. అక్కడ రాజ్యాంగ వ్యవస్థ కాబట్టినే కదా, మరి అది కూడా రాజ్యాంగ వ్యవస్థే కదా సుప్రీంకోర్టు, దాని గౌరవాన్ని దిగజార్చడమేగా. అక్కడ వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు లెటర్ వల్ల అంటే, లెటర్లో కంటెంట్ ఉంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? లెటర్లో కంటెంట్ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా? ఇంకొకటి, ఎథిక్స్ సిస్టమ్, టెక్నికల్ సిస్టమ్, ఎథిక్స్ ఎవరైనా నీ మీద నాకు నమ్మకం లేదు అన్నది రెండు కోణాల్లో ఉంటుంది. ఒకటి, యువతలోళ్ళు చాలా నిజాయితీ పరులు, వీళ్ళు ఎదురుకుండా మన తప్పు కవర్ అయిపో తప్పుని పట్టుకుంటారు అని పక్కకి తప్పుకోమని అడగటం, అప్పుడు టెక్నికాలిటీస్ చెప్పు అని అడుగుతారు. రెండవది ఏంటి, అవతలోళ్ళు అనుమానిస్తున్నారు అది సార్ మీరుంటే అట్లాంటి జడ్జీలు ఏం చేస్తారు, వాళ్ళకి అనుచిత లబ్ధి లేకపోయినా ఒక సందేహం ఉందంటేనే తప్పుకుంటారు. దానికి సాక్ష్యం జస్టిస్ బాబ్డే, దానికి సాక్ష్యం జస్టిస్ నారిమన్. మన కళ్ళెదురుకుండా అని వాళ్ళ అమ్మాయి గురించి వాళ్ళ నాన్నగారి పేరు ఎత్తేనే సైలెంట్గా తప్పుకున్నారు. జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు మన తెలుగు ఆయన తప్పుకున్నారు కదా ఏబి వెంకటేశ్వరరావు గారి కేసులో. అది అనుమానం, వాళ్ళంతటా వాళ్ళే తప్పుకున్నారు నాగేశ్వరరావు గారు, వీళ్ళిద్దరూ అడగగానే తప్పుకున్నారు. ఒక క్యాజువల్ అనుమానం, దానికి ఏందా మా అమ్మాయి వాదిస్తే నేనేందు చూస్తాను తప్పేంటి అంటే ఇక్కడ ఇక్కడేం వాదించట్లేదు కదా మా అమ్మాయి అనాలి కదా, మా నాన్న ఎక్కడో వింటే కేసు ఆయన పూర్వం అక్కడేం వాదించాడా అని అడగలేదు కదా ఆయన, అనుమానానికే తప్పుకున్నారు. ఇక్కడ ఈయన వ్యాఖ్యని సుప్రీంకోర్టే తప్పుపట్టింది.
ఏమని రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నం అన్న కోణంలో విచారణ చెయ్యొద్దు. అసలు రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నానికి నీకు సంబంధం లేదు. అసలు మన న్యాయ వ్యవస్థ ఎప్పుడన్నా ఇట్లాంటిది విచారించిందా అని కదా ఆయన అడిగింది. ఆయన ఏమన్నా స్మాల చీఫ్ జస్టిస్ అయినోడు? ఆయనకంటే ఈయన దగ్గర ఏమన్నా మేధస్సు ఎక్కువ కాదు కదా. ఆయన ఆ వ్యాఖ్య చేసి ఏమని ఇచ్చారు తీర్పు? టోటల్ స్టే. ఈ రాజ్యాంగ విచ్ఛిన్నానికి కారణమని ఏ ఏ అంశాల మీద విచారిస్తున్నారో అన్నిటి మీద స్టే అన్నారు. అందులో మిషన్ బిల్డ్ అయిపోయి ఉంది, అందులోనే కదా ఇది కూడా, ఇది హెబియస్ కార్పస్ పిటిషన్ అంటే మొత్తం మీద ఆపేసినట్టే కదా. ఆయన ఆపితే నువ్వు ఎట్లా విచారిస్తావు? ఆపేయమని ఆయన స్పష్టంగా చెప్పాక ఎట్లా విచారిస్తావు? ఏంటి ఎందుకు వద్దన్నారు? ఇంటెన్షన్ ఆఫ్ జడ్జి అనేవాళ్ళు వైట్ పేపర్గా ఉండాలి. అవతల వాళ్ళ వాదన వినాలా, యువతల వాళ్ళ వాదన వినాలి. చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, చట్టం ఆచరణలో పెట్టారా లేదా, అమలు కరెక్ట్గా జరిగిందా లేదా, రాజ్యాంగం ప్రకారం ఆ చట్టం ఉందా లేదా. ఇక్కడ రెండు ఇష్యూస్ ఉన్నాయి, చట్టాన్ని కాపాడటం, రెండోది రాజ్యాంగాన్ని కాపాడటం. చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటే చట్టాన్ని ఆపేయచ్చు, చట్టాన్ని ఆచరణలో పెట్టకపోయినా ప్రశ్నించవచ్చు. ఈ రెండు ఉన్నాయి, ఈ కోణంలో వరకు యాక్సెప్టబుల్. అంతేగాని రాజ్యాంగ విచ్ఛిన్నం అనేది చట్టం కాదు, రాజ్యాంగం కాదు. అక్కడ రెండింటికి లింక్ అయినటువంటి ఇష్యూగా ఇంకోటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటాం. ఏళ్ళు వయసు పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్, ఇదివరకు నేను ఫస్ట్ ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక ఆవేశంగా ఉండేది, ఇప్పటికి కాస్త ప్రశాంతంగా చెప్తున్నాం. ఎప్పుడో ఆవేశం వస్తుంది ఎందుకు, ఇంకోటి సబ్జెక్ట్ నేర్చుకుంటూ వస్తాం. ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఏ రెగ్యులర్ స్టూడెంట్, ప్రతి మనిషి కూడా నిత్య విద్యార్థి, నేర్చుకుంటూ ఉండాలా, పరిపక్వత తెచ్చుకుంటూ ఉండాలి. ఒక్కసారి అందరం కూడా ఆకాశంలో చూడబడ్డం కాదు, ప్రతి ఒక్కళ్ళకి కొంత నేర్చుకుంటే ఎంత మేధావైనా కూడా ఇంకా ఎదగాలనుకోవాలి. అది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటాం. సుప్రీంకోర్టు దగ్గర నుంచి హైకోర్టు నుంచి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో కొన్ని మాట్లాడుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్లు ఉన్నాయి. హెబియస్ కార్పస్ ఇక్కడ ఇంటెన్షన్ ఆఫ్ ద పిటిషన్లు కూడా చెక్ చేసుకోవాలి. ఇంటెన్షన్ ఆఫ్ పిటిషన్, హెబియస్ కార్పస్ అంటే ఏంటి? ఒక వ్యక్తిని ముందు పట్టుకెళ్ళిపోయారు, దాచేస్తున్నారు, మావోయిస్టులని అట్లా పట్టుకెళ్తారు, 4 రోజులు బాధి తర్వాత తీసుకొస్తారు, దొంగలను అట్లా పట్టుకెళ్తారు. మామూలు వాళ్ళని పట్టుకెళ్ళినప్పుడు నువ్వు వెనవాలి కావాలి, ఒక మామూలు వాళ్ళని. కుట్ర కోణంలో నుంచి జరిగేటువంటి దాని మీద విచారణకి అడ్డుపడకూడదు, దొంగతనాల కేసుల్లో అడ్డుపడకూడదు, చీటింగ్ కేసుల్లో అడ్డుపడకూడదు. రూల్ ప్రకారం అయితే కనుక ఈ దొంగ, గజ దొంగ లేదా ఒక తీవ్రమైన మర్డర్ చేసినటువంటి వాడిని కూడా వెంటనే 24 గంటలపై ప్రొడ్యూస్ చేయాలి. చేస్తే ఆ దొంగ చెప్తాడే నేను దొంగతనం ఎక్కడ చేశాను, ఎట్ట చేశానని చెప్తాడా? రూల్ ప్రకారం అయితే 3rd degree ప్రయోగించకూడదు, ఏమీ చేయకూడదు. కూర్చోబెట్టి ఏమండి దొంగగారు అండి, మళ్ళీ దుర్భాషలు కూడా అడగకూడదు. ఏమండి దొంగగారు, మీరేదో అక్కడ 10,000 రూపాయలు దొంగతనం చేశారని మాకున్న సమాచారం అండి, మీరేం చేశారండి అంటే లేదు అక్కడ, అలా కాదు సార్, మీరు అక్కడ ఉన్నారు సార్ ఆ టైంలో, అవునా అటు ఏం చేయడానికి వచ్చాను అంటాడు. వదిలేయాలనా, ఏందరూ మాట్లాడుతున్నావు, 4 బాధితే 10,000 కాకపోతే 5,000 తెచ్చిస్తాడు. ఇది ప్రాక్టికల్, అది వీళ్ళకి తెలియదా దొంగతనం కేసులు? ఇంకోటి ఆ పిటిషన్స్, హెబియస్ కార్పస్ పిటిషన్ వేసింది ఒకటి ఏం, చీటింగ్ కేసులు, ఇంకోటి చోరీ కేసులు, అలాంటివి కూడా ఉంటాయి. అమరావతి కేసుల్లో ఉన్నటువంటి ఉద్యమకారులు కొంతమందిని పట్టుకెళ్ళారంటే దాన్ని అడుగు తప్పలే. వీటిని దాన్ని లింకప్ చేసుకుంటే టోటల్గా దానికి డీజీపీని పిలిచి ఇప్పుడు చేసింది ఏంది, డీజీపీని నుంచుని చదువు అదంతా, యు ఆర్ నాట్ ఏ టీచర్, సరే నీకు ఇవాళ పవర్లో కూర్చున్నావు కాబట్టి మాట్లాడుతున్నావు, అదే ముక్కనే నేను చెయ్యను అంటే కూడా ఏముంటుంది, అక్కడ విలువ ఎవరికి పోతుంది? ఏమన్నా బలవంతంగా మోకాళ్ళ మీద కూర్చోబెడతావా, బలవంతంగా నుంచోబెడతావా? డూ హ్యావ్ దట్ రైట్? ఈజ్ ఇట్ ఫండమెంటల్ రైట్? హక్కు ఉందా నీకు? స్కూల్లో పనిష్మెంట్ ఇచ్చినట్టు ఇచ్చేది ఏంది? నీకెవరు ఇచ్చారు ఆ హక్కు అధికారం? నువ్వు చట్టబద్ధంగా చేయాలి, రాజ్యాంగబద్ధంగా చేయాలి. చదువు, అది చదివిని బిచ్చు, మీ వాళ్ళకి చెప్పు అన్నావు. అదే ముక్క ఇప్పుడు ఈ కేసులో ఈయన్ని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది, మరి ఈయన్ని సుప్రీంకోర్టు ఏం చేయాలి అప్పుడు? న్యాయమూర్తి గారిని ఇంకా మాట్లాడకూడదు. కానీ ఆ కోణంలో చూస్తే సుప్రీంకోర్టు ఏం చేయాలా? ఇక్కడ తప్పు కింద తప్పు చేశారని చెప్పారు విచ్ఛిన్నం గురించినటువంటి దాంట్లో, మరి అప్పుడు వాళ్ళు కూడా నువ్వు వచ్చి చదువు అని చెప్పారా జడ్జిమెంట్? ఆయన రాజ్యాంగబద్ధ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, దాని ప్రతినిధిని పట్టుకుని అందరి ముందు అవమానించి ఇక్కడ నిన్ను నన్ను అవమానిస్తున్నావు అంటున్నావు. అదేమంటే ఆయన విధి చేయలేదు, నువ్వు కూడా విధి చేయలేదని పైకోర్టు చెప్పిందిగా, మరి అప్పుడు యు ఆర్ ఆల్సో సేమ్ పనిషబుల్ కదా, మరి నీకుందా?
కాబట్టి నువ్వు ఒక ఏళ్ళు ఎదురు వాళ్ళపై చూపెట్టినప్పుడు నాలుగేళ్ళు నీ వైపు ఉంటాయి. ఆ టైంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ స్థాయి చాలా పెద్దది. ఇంకోటి రిటైర్మెంట్ అవుతున్నాం, లాస్ట్ డే ఉన్నాం. లాస్ట్ డే ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థ పట్ల విలువ పెంచాలా తగ్గించాలా? ఇక్కడ ఏం చేసాం మనం? ఓ నీతి చెప్పాం, ఎవరైనా కొలీజియం కరెక్ట్ కాదు, 1 ఇయర్ ఆ కొలీజియం వల్లే కదా నువ్వు ఎన్నికైంది, ఆ కొలీజియం వల్లే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. పాట్నా హైకోర్టులో తోటి న్యాయమూర్తులను అరెస్ట్ చేయమని వారెంట్ ఇస్తే ఏంటి ఆధారం? ఇప్పుడు అదే న్యాయమూర్తులు ఈయనకి శిక్ష ఇచ్చగా ఏలేదే. అది సంయమం, అది సహనం. ఇక్కడ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థ విచ్ఛిన్నమైతే నువ్వు అసలు ఈ వ్యాఖ్యలు ఎక్కడి నుంచి వస్తాయి? వీళ్ళు బయట కనబడతారా? ఫస్ట్ బేసిక్గా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణలో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక న్యాయమూర్తి హోదాలో ఉండి మాట్లాడడం న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అవుతుందా? అంటే అక్కడ ఎథిక్స్ ఎక్కడ కనిపిస్తుంది? నేను అనేది అదే, అసలు ఓవరాల్ ఇదంతా చూస్తే ఒక పొలిటికల్ పార్టీ స్టేట్మెంట్ మాట్లాడే మాట ఒక న్యాయమూర్తి మాట్లాడకూడదు. అది న్యాయ వ్యవస్థ నాకు తెలిసి ఏ ఒక్కళ్ళు సమర్థించరు. ఎందుకు అంటే ఎవరినో అడిగాను నేను, దారిని పోయే దానైనా అడిగాను, ఆయన సో అండ్ సో ఖైదీ నెంబర్ చెప్పారు, నేను అది వెతికాను, అందులో ఈ పేపర్ క్లిప్పింగ్స్ వచ్చినాయి. అంటే అదే గూగుల్లో వెతికితే జస్టిస్ రాకేష్ కుమార్ వర్సెస్ పాట్నా కోర్టు అంటే ఈయనవి కూడా వస్తాయి, ఈయన ప్రవర్తనవి కూడా వస్తాయి, తోటి న్యాయమూర్తులకి శిక్షలు వేయడాలు ఇట్లాంటివి. మరి అప్పుడు అందులోనే వస్తాయిగా అవి కూడా. రెండో పాయింటు, ఈ పాత కేసులు నీకు తెలియదా? అంటే 34 కేసులు ఉన్నాయని తెలిసింది. అందులో కొన్ని పోలీస్ డీజీపీ తీసేశారు. నేను అందదే ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఏ కేసులు తీసేస్తారు? సిబిఐ కేసులు, ఈడీ కేసులు ఏమైనా తీసేశారా? తీసేసేది ఏది? ధర్నా కేసులు. ఈ ఆ లెక్కనైతే కేసీఆర్ గారు ఓ 100 ఏళ్ళు జైలుకి వెళ్ళాలి. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమకారులు. ఎందుకు? ఎన్నున్నాయాళ్ళు, రైలు రోకోలు, రాస్తా రోకోలు, విగ్రహ ధ్వంసం కేసులు ఇవన్నీ లేవా? అవన్నీ మరి జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు దాని ప్రకారం చట్టబద్ధంగా అయితే అసలు ఉద్యమం చేస్తే ధర్నా కూడా కేసే కదా. దాన్ని కూడా ధర్నా చేశారనుకుందాం, ధర్నాని పెట్టి కేసు పెడతారు. అలా కాకుండా ప్రభుత్వ విధి నిర్వహణకు ఆటంకం అని కేసు పెట్టారనుకోండి, ప్రభుత్వ ఉద్యోగ విధి నిర్వహణకు ఆటంకం అంటే 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. ఒక ప్రభుత్వ కార్యాలయం దగ్గర అధికారులు లోపలికి పోనీయరు, దానికంత 3 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది. వ్యవస్థను చెడగొడుతున్నారు వీళ్ళు అనేసి పెట్టచ్చు, కానీ పెట్టరు. మనకి తెలుసు జడ్జిలకు కూడా, ఎందుకు అది ఒక ఉద్యమం కదా అనేటు. అదేం చేస్తారు? నెక్స్ట్ వచ్చినప్పుడు తీసేస్తారు. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమం చేసినప్పుడు ఉన్న కేసులు తను వచ్చాక తీసేసుకోలేదా? ఉద్యమాల కేసులు తీసేసింది కదా. అట్లాంటి కేసులని పుచ్చుకుని అదేదో క్రిమినల్ కేసులు, అదేం మర్డర్ కేసు కాదు, అత్యాచారం కేసు కాదు, ఏమని మీద ఇప్పుడు ఆ లెక్కన సమైక్యాంధ్ర ఉద్యమం కేసులను అయ్యాయి ఉండేది. ఏది హోదా గురించి జరిగిన ధర్నాలు అయ్యని వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు పెడతా ఉంటుంది, వీళ్ళు పవర్లోకి వచ్చాక తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా రియల్ కేసులు ఏమైనా ఉంటే తీసేస్తే, నిజంగా సిబిఐ ఈడీ కేసులు తీసేస్తే తప్పు. నువ్వే చెబుతున్నావు ఆ కేసుల్లో విచారణ సాగుతూ ఉంది. ఎవరి వల్ల? కోర్టులోనే కదా విచారణ జరుగుతుంది. డిశ్చార్జ్ పిటిషన్స్ వేశారు, రకరకాలు జరిగినాయి. అప్పుడు ఎవరిని అడగాలి? న్యాయమూర్తులను తిడుతున్నట్ట నువ్వు. న్యాయమూర్తులు పోయి ఇవాళ ఉంది, ఇవాళ నుంచి కేసుల గురించి నువ్వు మాట్లాడు. ఈ 5 ఏళ్ళ నుంచి ఎందుకు లేట్ అయింది? 5 ఏళ్ళు కాదు కదా, 9 ఏళ్ళు దగ్గర దగ్గర కేసులు ఎందుకు లేట్ అయింది? ఎవిడెన్స్ లే అక్కడ. ఏమని చెప్తారు ఎవిడెన్స్లో? ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి సిబిఐ దగ్గర లే అక్కడ. ఏమని అన్నారు వీళ్ళు? జగన్ అనేటువంటి ఆయన వాళ్ళ నాన్న పవర్లో ఉన్నాడు, ఆ పవర్లో ఉన్నటువంటి సందర్భంలో సోనుసో శ్రీనివాసన్ కంపెనీకి 300 కోట్ల రూపాయలు ప్రయోజనం జరిగింది, దానివల్ల ఆయన తీసుకొచ్చి ఇక్కడ 100 కోట్లు పెట్టుబడి పెట్టాడు అని అన్నారు. ఆయనేమన్నాడు శ్రీనివాసన్? నేను లంచం ఇచ్చానని నీకెవడు చెప్పాడా అని అడిగాడు. లబ్ధి వచ్చింది కదా నీకు అన్నాడు. అవునా, కంపెనీ పెట్టుకున్నప్పుడు ఎంతమందికి ఇవ్వట్లేదు లబ్ధి, నాకు ఇల్లేంది, ప్రతి రాష్ట్రంలో ఇస్తున్నాడు నాకు కంపెనీ. సిమెంట్ కంపెనీ పెట్టుకుంటే కరెంట్ ఫ్రీ ఇస్తాడు, స్థలం ఫ్రీగా ఇస్తారు, ఎట్లాంటి బోల్డ్ అన్నీ ఉంటాయి. అట్టాగే తీసుకున్నాను నేను. ఇళ్ళు కొత్తగా ఇచ్చేదేంది? దానికోసం నేను పెట్టుబడి పెట్టేదేంది? వ్యాపారం రేపు పొద్దున్నాడు కొత్తగా వ్యాపారం పెడుతున్నారు, పెద్దదవుతుంది అనుకుంటున్నా, నేను పెట్టాను పెట్టుబడి 10 రూపాయలు 100 రూపాయలకు కొంటాను, ఒక్కోసారి 10 రూపాయలకి అమ్మేస్తాను, అది నా వ్యాపారంలో సంబంధం, నా వ్యాపారంలో తేడా ఉంటే నేను చూసుకుంటాను, నేను పెట్టుబడి పెట్టాలో వద్దో నువ్వు ఎవడో డిసైడ్ చేయడానికి అంటున్నాడు ఆయన. కానీ ఆయన నిందితుడు, ఈయన నిందితుడు. ఇప్పుడు ఎవరి వల్ల? ఓ ప్రభుత్వ అధికారి ఫైల్ తేడా చేశారు అనేది.
రైట్. అప్పుడు ప్రభుత్వ అధికారి తప్పు చేసి ఉంటే వీళ్ళ కోసం ఫేవర్ చేసి ఉంటే అది శిక్ష. ప్రభుత్వం చెప్పాలి అది వీడు తప్పు చేశాడని. ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ అధికారి ఏ తప్పు చేయలేదండి. లేదయ్యా క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, వీళ్ళు వేరే ఫైల్ అన్నారు. సరే ఆ క్యాబినెట్ నిర్ణయం అవునా కాదా అని చెప్పి ప్రభుత్వాన్ని అడిగారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమేగా, ఈయన మీద కేసులు పెట్టిన ప్రభుత్వమే కదా. అదే ఏమంది, అధికారి తప్పు చేయలేదు, క్యాబినెట్ది తేడా రాలేదండి. క్యాబినెట్ నిర్ణయం తీసుకుని అధికారి ఆచరణలో పెడితే, అధికారి తప్పు చేయకుండా క్యాబినెట్ తప్పు చేయకుండా వీళ్ళిద్దరు తప్పు చేశారని కేసు ఎట్ట వస్తుంది, శిక్ష ఎట్ట వస్తుంది? నన్ను వాళ్ళు బెదిరించడం వల్ల పెట్టుబడి పెట్టానని ఎవడు చెప్పలే. లేకపోతే నన్ను ఆ పని చేస్తే ఇక్కడ లంచం ఇస్తా ఇచ్చాను నేను ఇది అని చెప్పలేవరు. ఎలా ప్రూవ్ చేయాలి ఇప్పుడు సిబిఐ? సరే అప్పుడు ఏదో పెట్టమన్నారు, కేసులు పెట్టుబడేశారు. వాళ్ళని 100 రకాలు పిలిచారు వాళ్ళని. ప్రతిసారి వాళ్ళు చెప్పింది అదే, మాటం లేదు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు పెట్టేశారు. అంటే నువ్వు లబ్ధి పొందావు కదా అని అడిగితే, అవునా నేను లబ్ధి పొందుతాను, అది నాకు హక్కు అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ప్రాక్టికల్గా చూద్దాం. వాళ్ళ పేరేంటి, మన అనంతపురంలో పెట్టింది కియా. కియా వాడికి ఇప్పుడు 20,000 కోట్ల ప్రయోజనాలు ఇచ్చారు. అది అనుచిత లబ్ధా లెక్క? ఓ కంపెనీ పెట్టడానికి ఇచ్చారు. ఇక్కడ భారతీయ సిమెంట్స్ మూసేశారా? లేదు కదా, నడుస్తుంది కదా. సాక్షి మూసేశారా? లేదు కదా, నడుస్తుంది కదా. ఫస్ట్ 10 రూపాయలే షేర్ రిలీజ్ చేశాడు. అది 300 ఉంటుంది, 500 ఉంటుంది. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు 10,000 పెట్టుబడి పెడతాడు, దానికి షేర్ పెరిగేది 1,00,000 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు పెడితే నీకు 1,00,000 ఎక్కడి నుంచి వచ్చిందంటే నాకు గుడ్ విల్ అది. ఇప్పుడు ఏందైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెడితే వచ్చేది కాదేమో, అధికార పక్షంలో ఉన్నప్పుడు పెరిగింది. హెరిటేజ్ పెరగాలి అధికార పక్షంలో ఉన్నప్పుడు రేట్లు, అది గుడ్ విల్. దాన్ని నువ్వు నేరం కింద చూపెడుతుంది ఇక్కడ. ఇప్పుడు ఆ కేసులు మరి అక్కడ సాక్ష్యాలు రాలేదు, వాళ్ళు ఏం చేయాలో తెలవట్లేదు. డిశ్చార్జ్ పిటిషన్ వేసిన ప్రతి దాంట్లో ఏమని చెబుతున్నారు, అనుచిత లబ్ధి పొందలేదని చెప్పి అక్కడే చెప్తుంటే అట్లాగా వేసి ఇప్పుడు అవినీతి కేసు పెట్టాడు విజయసారి. నేను ప్రజాప్రతినిధిని కాకుండా నా మీద అవినీతి కేసు ఎట పెడతా ఉంటున్నాడు ఆయన. ఇవన్నీ టెక్నికాలిటీస్. ఆ తేల్చాల్సిన మ్యాజిస్ట్రేట్లు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ అదొకటి, ఇందాక మీరు చెప్పినట్టు ఖైదీ నెంబర్ 6093 అని చెప్పి గూగుల్లో కొడితే విస్తుగొలిపే నిజాలు కనిపిస్తున్నాయి. అంటే అది ఓకే, ఏ చంద్రబాబు గారు లోకేష్ గారు వీళ్ళు చేసింటే, కానీ ఇక్కడ ఒక జస్టిస్ హోదాలో ఉండి రాకేష్ కుమార్ గారు చేయడం పొలిటికల్ స్టేట్మెంట్గా చూడాలా, లేదంటే ఒక హింట్ ఇచ్చారా ప్రతిపక్షాలకి? లేదంటే ఆయన ఆగ్రహం అంతా చూపించారు, ఆయన నేలెత్తి చూపెట్టారు కాబట్టి ఆయన ఆగ్రహం అంతా చూపించారు అందులో. మళ్ళీ అధికారులు ధైర్యం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ వాస్తవంగా ఆ కామెంట్ ఏ కామెంటు కూడా సహేతుకం కాదు. రెండవది, నువ్వు ఏ కేసు మీద వాదిస్తున్నప్పుడు ఏ కేసు గురించి మాట్లాడావు? మిషన్ బిల్డ్ ఏపీ అనేది రాష్ట్రంలో స్థలాలని తయారు చేసి, అంటే ప్రభుత్వం దగ్గర ఉన్న స్థలాలని మౌలిక వసతులు కల్పించి ఆ తర్వాత అమ్ముతాం, రేట్ ఎక్కువగా అమ్ముకుంటాం. అమ్ముకునేది జగన్ ఇంటికి వెళ్ళదు, లేకపోతే విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళదు. ఆ అమ్మినందుకు గాను వచ్చేటువంటి సొమ్ములు ఏవైతే ఉంటాయో ఆ సొమ్ములు ప్రభుత్వానికే వస్తాయి. ప్రభుత్వం ఇది ఒక వ్యాపారం చేద్దాం అనుకుంది. ఉడా చేసేది అదే కదా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సిఆర్డీఏ చేసేది ఏంటిది? అదే కదా. ఇంతకుముందు హైటెక్ సిటీకి చేసింది ఏంటి? అయ్యే కదా. ఏపీఐఏసీ చేసేది ఏంటి? అదే కదా. ఏపీఐఏసీ అని అంతే కదా, డెవలప్ చేసి ఇస్తారు. అవన్నీ భూములు అమ్మడమే కదా. షెడ్యూల్ అంటే ఏంటి? అమ్మడమే కదా. అవన్నీ నేరంగా ఉన్నప్పుడు ఇది నేరం ఎట్ట అవుతుంది? మిషన్ బిల్డ్ ఏపీ దాన్ని గురించి విచారించేటప్పుడు సరిపోనే అది కూడా అదే మిషన్ బిల్డ్ ఏపీ స్థలాల గురించి. దాంట్లో రాజ్యాంగ విచ్ఛిన్నమని నువ్వు ఎందుకు విచారించావు అసలు? నువ్వు అన్నావు, నేను అనలేదు అన్నావు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, నేను కూడా ఉన్నానండి అప్పుడు అని. నువ్వు ఎట్టున్నావు? లాయర్ కదా ఉండాలి. ఆమె పార్టీ సార్ అన్నాడు. అతను కూడా ఇప్పుడు అతని కేసే కదా వాదిస్తోంది. అప్పుడు ఆయన ఉన్నకుండా ఎట్టుంటాడు? ఇంకోటి, 2 రోజులు పత్రికల్లో రాలేదా బ్యానర్ హెడ్డింగ్లు అన్నిట్లలో? రాజ్యాంగ విచ్ఛిన్నం మీద విచారణ చేయలేదు అయినా. ప్రభుత్వాన్ని అడిగింది రాజ్యాంగ విచ్ఛిన్నం మీద మాట్లాడమన్నే కదా, లాయర్ని అడిగితేనే కదా ఆ రోజున గొడవ పడింది ఆయన. ఇప్పుడు ఆ రోజున నేను మీతో వాదించనని ఎందుకు వెళ్ళిపోయాడు అడ్వకేట్ జనరల్? ఇక్కడ మీరు రాజ్యాంగ విచ్ఛిన్నం గురించి ఎట్ట మాట్లాడతారండి? అసలు దానికి సంబంధం లేని వ్యవహారం, మేము వాదించమని చెప్పాడు ఆయన. అంటే లేదు, వాదించాల్సిందే అన్నారు. వాదించమండి అంటే అది రాసి ఇవ్వండి అన్నాడు. అంటే మీరు అది రాసి ఇవ్వండి, నేను తీసుకెళ్తాను అన్నారు. అప్పుడు ఈయన రాసి ఇచ్చాను, ఈయన దగ్గరికి పట్టుకుపోండి అన్నారు రిజిస్ట్రార్ దగ్గర. రిజిస్ట్రార్ దగ్గర లేదండి, 2 రోజులకు కూడా మళ్ళీ వాదనలు వినిపించకపోతే రిజిస్ట్రార్ ఇవ్వలేదు మాకు అన్నారు. అప్పుడు దాంట్లో ఉన్న మోహన్ రెడ్డి గారు, ఒక లాయర్ గారు అడిగారు, మీ క్యాబిన్లో పెట్టుకుని ఫైలు బయటికి ఇవ్వకపోతే ఆ తీర్పు మాకు ఎట్ట వస్తుంది, మేము ఎట్ట అప్పీల్కి వెళ్తామని అడిగారు. అప్పుడు క్యాబిన్లో ఉన్న ఫైల్ తీసుకొచ్చి ఇచ్చారు, వెంటనే వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే వచ్చేసారు.
మిషన్ బిల్డ్ అయిపోయి మీదే కదా జరిగింది, వేరేది కాదే. హెబియస్ కార్పస్ అంతకుముందు అయిపోయింది. మిషన్ బిల్డ్ అయిపోయి మీద జరిగినప్పుడు విచారణలోనే మేము దీని మీద మాట్లాడమని చెప్పారు. మీరు అందులో నుంచి రండి అని చెప్పేసి రీకాల్ పిటిషన్ కూడా వేశారు కదా, రీకాల్ పిటిషన్ కూడా దాని మీదనే కదా. రీకాల్ పిటిషన్ని తోసిపుచ్చుతీవి, ఇది తోసిపుచ్చుతీవి, ఇంకా నేను మాట్లాడలేదని ఎట్టంటావు? స్టే వచ్చినాయి అక్కడే కదా. ఇంకోటి సుప్రీం చెప్పింది కదా, రాజ్యాంగ విచ్ఛిన్నానికి నీకు సంబంధం లేదు అనేటువంటిది. ఒక కోర్టు రాజ్యాంగ విచ్ఛిన్నం మీద విచారించే అధికారం లేదు అని చెప్పింది కదా. ఇందులో ఒక ప్రాక్టికల్ పాయింట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజ్యాంగ విచ్ఛిన్నం అని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. ఈ కోర్టు తీర్పు ఆధారంగా గవర్నరు రేపొద్దున రాష్ట్రపతి పాలన పెట్టమని కేంద్రానికి సిఫార్సు చేస్తాడు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన పెట్టేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్గా మాట్లాడితే రాష్ట్రపతి పాలన పెట్టగానే జగన్ వెళ్ళి సుప్రీంకోర్టును అప్రోచ్ అవుతాడు. ఏమని, ఇట్లాగ నన్ను తీశారండి రాజ్యాంగ విచ్ఛిన్నం అని చెప్పేసి గవర్నర్ పాలన పెట్టారు అంటాడు. అప్పుడు సుప్రీంకోర్టు ఎవరిని అడుగుతుంది? కేంద్రాన్ని అడుగుతుంది. ఏమయ్యా రాజ్యాంగ విచ్ఛిన్నం నువ్వు ఎట్ట డిసైడ్ చేసావంటది. అప్పుడు లేదండి మా గవర్నర్ రిపోర్ట్ పంపించాడు అంటారు. గవర్నర్ని అడుగుతుంది నువ్వు ఎట్ట అంటే హైకోర్టు అయ్యా అంటది అంటాడు గవర్నర్. అప్పుడు హైకోర్టు తరఫున ఈ తీర్పు ఇచ్చిన జడ్జి గారు వెళ్ళి అక్కడ వాదిస్తారా రేపొద్దున? ఈయన తరఫున ఎవరు వెళ్ళి వాదిస్తారు? గవర్నర్ తరఫున ప్రభుత్వం వాదిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వం వాదిస్తుంది. అటార్నీ జనరల్ ఉంటారు, వాళ్ళు వాదిస్తారు, అవును అక్కడ రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగింది, మేము దాన్ని నమ్మాం కాబట్టి చేసాం, దానికి ఇవి కారణాలు అని వీళ్ళు వాదించుతారు. కాదు మీరు చెప్పింది రాజ్యాంగ విచ్ఛిన్నానికి సరిపడేటువంటి వ్యవహారం కాదు అని కోర్టు తీర్పు ఇచ్చిన సందర్భాలు బోలెడు రాష్ట్రపతి పాలన ఎత్తేసినాయి. ఇప్పుడు ఇది రాజ్యాంగ విచ్ఛిన్నం అంటే రాష్ట్రపతి పాలన పెట్టమన్నటువంటిది. అప్పుడు ఇక్కడ రెండో వాళ్ళకి అసలు అవకాశం లేదు కదా. ఇప్పుడు రేపొద్దున హైకోర్టు నాకు చెప్పింది కాబట్టి, హైకోర్టు నాకు ఇచ్చింది నివేదిక, హైకోర్టు ఒక తీర్పు ఇచ్చాక రాజ్యాంగ విచ్ఛిన్నం అని తీర్పు ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా రద్దు చేయకపోతే కనుక అది రాజ్యాంగానికి అవమానించినట్టేగా. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిన చోట ఎట్లా పరిపాలన సాగనిచ్చినట్టు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన పెట్టాలి. అప్పుడేమవుతుంది, రేపొద్దున వీళ్ళు అడిగినప్పుడు సమాధానం ఎవరొచ్చి చెప్పాలి, ఎవరొచ్చి వాదించాలి? రాజ్యాంగ విచ్ఛిన్నమైన జడ్జిమెంట్ ఇస్తే అప్పుడు ఒక ప్రెసిడెన్స్ అవుతుంది. రేపొద్దున దేశంలో ఉన్నటువంటి ప్రతి సుప్రీంకోర్టులో ప్రతి కోర్టులో కూడా రాజ్యాంగ విచ్ఛిన్నం మీద విచారణ ప్రారంభించండి అంటారు. అప్పుడు జడ్జిలు తీర్పు చెప్తారా ప్రజా తీర్పుల్ని? రాజ్యాంగ విచ్ఛిన్నం ఏది? హేబియస్ కార్పస్ పిటిషన్ల మీద రాజ్యాంగ విచ్ఛిన్నమా? రాజ్యాంగ విచ్ఛిన్నానికి చాలా క్లియర్ టాపిక్స్ ఉన్నాయి. అదే తెలుసో తెలియదో తెలవదు. ఇక్కడ రాజ్యాంగ విచ్ఛిన్నం ఎప్పుడు అంటారంటే శాంతి భద్రతలు అల్లకల్లోలంగా ఉండటం. హెబియస్ కార్పస్ పిటిషన్గా జనాలందరూ రోడ్ల మీద కొట్టేసుకుంటా చచ్చిపోతా, బాంబులు వేసుకుంటా, రచ్చరచ్చ జరిగి అసలు రోడ్డు మీదకి వెళ్తుంటే మనుషులకు బతుకుతారో లేదో తెలియదు అన్నప్పుడు రాజ్యాంగ విచ్ఛిన్నం. అశాంతి అభద్రత ఉంటాయి. అలా ఉన్న పాతకాల పరిస్థితిలో కలహాలు జరిగినప్పుడు కూడా రాష్ట్రపతి పాలన పెట్టాల, అది అంత నాశనం అయిపోతుంటే, అది రాజ్యాంగ విచ్ఛిన్నం. రెండవది ఏంటంటే గవర్నర్ని పనిచేయనీయకుండా, లేకపోతే వ్యవస్థలను ఎవరిని పనిచేయనీయకుండా ప్రభుత్వ కార్యాలయాన్ని మూసేసి ప్రజలు వెళ్తే పట్టించుకోకుండా స్పందించకుండా బెంగాల్లో జరుగుతోంది. గవర్నర్ మాట్లాడినీరు, పనిచేయనీరు, పోలీస్ డిపార్ట్మెంట్ రచ్చరచ్చు. అక్కడ రాజ్యాంగ విచ్ఛిన్నమని ఏ కోర్టు తీసుకోలేదే. ఇక్కడ హెబియస్ కార్పస్ పిటిషన్ కానీ మిషన్ బిల్డ్ అయిపోయేకి రాజ్యాంగ విచ్ఛిన్నం అయిపోద్దా? ఇది రాజకీయ అంశాలు ఇక్కడే, ఇది రాజ్యాంగ విచ్ఛిన్న అంశాలు కాదు. అమరావతిలో ఉద్యమం చేస్తుంది రాజకీయం. ఒక పార్టీ సిద్ధాంతం అమరావతి, ఒక పార్టీ సిద్ధాంతం మూడు రాజ్యాలు. దాంట్లో ప్రజలే, అక్కడైనా ప్రజలే, ఇక్కడైనా ప్రజలే. పార్టిసిపేషన్ అక్కడే మూడు రాజధానులు కావాలని ఉద్యమం చేసేవాళ్ళు ఒక పార్టీ తరఫున, ఒక రాజధాని కావాలని ఉద్యమం చేస్తున్నటువంటి వాళ్ళు రాజకీయ పార్టీతో కలిసి చేస్తున్నటువంటి ప్రజలే పార్టిసిపేషన్ పార్టీలో నడిపిస్తున్నాయి. దానికి రాజ్యాంగ విచ్ఛిన్నం ఎట్టవుతుంది? ఇంకోటి, నేను వెళ్తున్నప్పుడు ఒక రోజున దన్నాలు పెడుతూ మహిళలు నుంచున్నారు, రెండో పక్కన నల్ల జెండాలు, తర్వాత నల్ల జెండాలు కనబట్టి, అంటే అది తప్పు కాదు ఇది తప్ప, నల్ల జెండాలతో వీళ్ళెవరు నల్ల జెండాలు వచ్చి జడ్జి గారికి చూపెట్టాల, వాడి శిబిరంలో అడుగు కూర్చున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చి నీ ఎదురుగుండా దండం పెట్టారు. అంటే వాళ్ళ యాజిటేషన్స్ న్యాయమూర్తులను కించపరిచినట్టుగా అనిపించినాయి అదే అన్నారు కదా. అది ఇప్పుడు దండం పెట్టడం ద్వారా చేసినటువంటి యాజిటేషన్ నీ మనసుకి టచ్ అయ్యింది, నల్ల జెండాలది నీకు టచ్ కాల, అది వ్యతిరేకం అనిపించింది. నల్ల జెండా చూపెడుతుంది నీకా వాళ్ళకే? దండం పెట్టింది నీకైతే నల్ల జెండా నీకే, దండం పెట్టింది నీకు కాదు అనుకుంటే నల్ల జెండా కూడా నీకు కాదు. వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేసుకుంటున్నారు. జడ్జి గారు వెళ్ళేటప్పుడు చూపెట్టకూడదు నిరసన అంటే అది చూపెట్టకూడదు. ఈజ్ ఇట్ నాట్ ఇన్ఫ్లుయెన్స్? నీకు దండం పెట్టి అమరావతి అక్కడే ఉండాలి, దండం పెట్టారంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం కదా. ఇది ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్,
అది ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు ఇది ఇన్ఫ్లుయెన్స్, ఈ ఇన్ఫ్లుయెన్స్ తప్పంటే అది ఇన్ఫ్లుయెన్స్ తప్పు. అంతే కదా ప్రాక్టికల్గా చెప్తే, నీ మీద ప్రభావితం చెయ్యాలనుకున్నారండి వాళ్ళు, దన్నాలు పెట్టారు, నల్ల జెండాలు పెట్టారు, అంతే కదా. రెండు కూడా నీకు సంబంధం లేదంటే సంబంధం లేదు, సంబంధం ఉందంటే సంబంధం ఉంది. ఇంకోటి జడ్జి గారికి కాదు ఇక్కడ చూపెట్టింది, వాళ్ళ శిబిరం దగ్గర వీళ్ళైతే జడ్జి గారికే దండం పెట్టారు. ఇది తప్పు లేదు అది తప్పు అని ఎట్లా అంటారు? దాన్ని రాజ్యాంగ విచ్ఛిన్నం ఎట్లా అంటారు? అది ఏ కోణంలో నుంచి తీసుకుంటారు? దాని మీద పో, నువ్వు నల్ల జెండాలు పెట్టిన వాళ్ళందరినీ తీసే అక్కడి నుంచి శిబిరం నాకు కళ్ళకు కనబడకూడదు అని ఆర్డర్ వేసావా? వేసి చేయకపోతే తప్పు, ఆర్డర్ వేయలేదే. అంటే జడ్జి గారు వెళ్తున్న రూట్లో ఏ కార్యక్రమం జరగకూడదని ఏమైనా రూల్ ఉందా? అంటే ఆ రూట్ అంతా కూడా క్లియర్ అనేసి ఏ ప్రాతిపదికన ఉంటుంది అక్కడ? ఇంకోటి అసలు అక్కడ ఏముందని బిల్డింగ్లు మొత్తం ఖాళీ స్థలం ఉంది. ఆడాడో శిబిరం పెట్టుకుంటాడు, పోనీ కోర్టు దగ్గర పెట్టింది కూడా కాదు, ఖాళీ స్థలంలో పెట్టుకున్న శిబిరం. ఖాళీ స్థలంలో పెట్టుకున్నప్పుడు నీకు కనబడుతుందంటే మధ్యలో బిల్డింగ్లు ఏమైనా ఉంటే కనబడేగా, లేకపోతే జడ్జి గారు వెళ్తున్నప్పుడు మూసేసేయాలని అని ఉంటే ఉండదు కదా. ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? ఇవన్నీ కూడా ఏంటంటే డెప్త్గా పోతే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడ న్యాయ వ్యవస్థను కించపరచడం కాదు ఇక్కడ జరుగుతోంది, న్యాయ వ్యవస్థకి సంబంధించినటువంటి దాంట్లో కొందరు చేసే తప్పు వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూ అయింది. రాజ్యాంగ విచ్ఛిన్నం అనేటువంటిది ఒక న్యాయమూర్తి గారు డిసైడ్ చేయకూడదు, అసలు న్యాయమూర్తి గారికి సంబంధం లేని అంశం. సుప్రీంకోర్టు చెప్పింది, రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు దాంట్లో నీకు సంబంధం లేదని. అయినా కూడా నేను అదే కోణంలో విచారిస్తాను, నువ్వు వాదన వినిపించు అని. వినిపించకపోతే దొంగను చూశాను నేను, అందులో 30 కేసులు ఉన్నాయి, ఇవన్నీ ఏ రకంగా చెప్పి? అంటే అదే టాపిక్, జగన్మోహన్ రెడ్డి గారి మీద 11 సిబిఐ కేసులు, ఆర్ ఈడీ కేసులు, ఇదంతా ఒక ఐపీసీ కింద నమోదు చేసిన 18 కేసులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు వెలువడిన తర్వాత ఒక్కరోజులో అవి కనిపించలేదు అనేది ఈయన. అంటే నిజంగా జరిగింది అనుకోవాలి, ఇప్పుడు అది హింట్ ఇస్తున్నారా ప్రజలకి? ఈయన కేసులు ఎత్తివే పోలీస్ స్టేషన్ల దగ్గర గతంలో ఉన్నటువంటి అయినా ఏ, నేను చెప్పినట్టే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అనేది అంతకుముందు ఉందనేది ఈయన ఎట్లా చెప్తారు? అదే అనేది సమైక్యాంధ్ర ఉద్యమాల తర్వాత అప్పుడు పెట్టిన కేసులు, కొన్ని సమైక్యాంధ్ర ఉద్యమాల సందర్భంలో కొన్ని కేసులు వచ్చేటప్పటికి ఈ టైంలో పెట్టారు. ఏది మన ధర్నాలు హోదా అంశాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కాదని తీసేసింది కదా. అందులో ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు అందరూ తీసేశారు కదా. ఇప్పుడు చల్సాని వేళ కూడా తీసేశారు కదా కేసులు, అవన్నీ తీసేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈయనతో కలిసి నేరం చేసినట్ట అది నేరం అవుతుందా? ఆ కేసుల సంగతి నీకు తెలియాలి కదా. అంటే దానివల్లే కదా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ అనుసరణలో పనిచేయడానికి నిదర్శనం అని ఈ కేసులు తీసేయడం వల్లనే కదా అని చెప్తున్నది. సుదీర్ఘ అనుభవం ఉండి రేపు రిటైర్ అయిపోయేటువంటి న్యాయమూర్తి గారు ఆ కేసులు తెప్పించుకు చూడాలా, ఏంటి ఆ కేసులు, ఐపీసీ కేసులు, ధర్నాలు, రాస్తారోకోలు, వీటి నేరాలా? అదే అయితే కనుక రాష్ట్రంలో ధర్నా చేసిన వాళ్ళని ఇప్పుడు ఎక్కడ ఎందుకు అమరావతిలో ధర్నా చేస్తున్న వాళ్ళందరినీ జైల్లోనే ఉంచాలిగా. వాళ్ళందరి మీద అసలు బయట నువ్వు వాళ్ళకే అరెస్ట్ చేయొద్దని నువ్వే ఆదేశిస్తున్నావు. ఇంకోటి ధర్నా చేస్తుందే నేరం అయితే అమరావతిలో అట్లా నువ్వు దండం పెడతా చేసిన ధర్నానే కదా, మరి వాళ్ళందరి మీద కూడా కేసులే కదా, అవన్నీ కూడా వాళ్ళని బయటికే రానియకూడదు కదా. ముఖ్యమంత్రిది ఆ కోణంలో నుంచి ఎట్ట చూస్తారు ఇక్కడ? అది ఇక్కడ ఏంటంటే వాస్తవంగా ఆయన మీద ఉన్నటువంటి ఒక ప్రాబ్లమే అది, ద వే ఆయన థింకింగ్ అనేటువంటిది. అది ఇంతకుముందే అభ్యంతరాలు అయినాయి. ఇప్పుడు ఆయన మొన్న చెన్నైలో తమిళనాడులో ఒక న్యాయమూర్తి గారి మీద ఇష్యూస్ ఇయ్యే వచ్చినాయి, ఈయనది ఇయ్యే వచ్చినాయి. న్యాయ వ్యవస్థ ఇట్లాంటి విషయాల్లో కొత్తగా ఆలోచించాల్సిన అవసరాన్ని కల్పించిన సందర్భం ఇది. న్యాయ వ్యవస్థ హుందాతనాన్ని పరిరక్షించే ఒక లక్ష్యంగా పెట్టుకునే రాకేష్ కుమార్ గారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆ ఉద్దేశంతోనే అన్నానన్నారు, జనాల్లోకి చర్చికి తీసుకెళ్లారు, జనం డిసైడ్ చేసుకుంటారు. ఇందులో అంటే ఇందులో న్యాయ వ్యవస్థ కూడా ఒకసారి బాధ్యతగా వ్యవహరించాలని కూడా ఒక మాట అన్నారు న్యాయమూర్తులు కూడా. అదే అనేది ఇప్పుడు న్యాయ వ్యవస్థ తప్పుడుదే, రాజ్యాంగ వ్యవస్థలో ఇప్పుడు ఇవన్నీ కూడా తప్పుడే, ఏది వీళ్ళు చేసిన అన్ని తప్పులే. ఎవరు కరెక్ట్ అంటే ఆయన ఒక్కళ్ళే కరెక్ట్, అది అవునా కాదా? అదే అనేది ప్రతి దాంట్లో డొల్లతనం ఉంటుంది. ఇప్పుడు ఈ రాజ్యాంగ విచ్ఛిన్నం అని తీసుకోవడం మీదెంత తప్పు, ప్రభుత్వం రంగులు వేయడం అంతే తప్పు. అయితే ఈ రంగులు వేసే దాంట్లో గత ప్రభుత్వం రంగులు వేసింది, చివరికి టాయిలెట్స్ కట్టించిన దానికి కూడా రంగులు వేసింది, మంచినీళ్ళ దానికి రంగులు వేసింది, వాటర్ ట్యాంకులకి రంగులు వేసింది, అలాగే తోఫాలు, రంజాన్ తోఫాలు వీటికి కూడా బొమ్మలతోనే ఇచ్చారు. ఇక్కడ దానికి ఒక ప్రొసీజర్ లేదు. ఏ పార్టీ పవర్లో ఉందో వాళ్ళ రంగు వేయకూడదు అని ఏమన్నా చట్టం ఉందా? లెక్క అయితే వెయ్య ఎథిక్స్ అది అంతే.
ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చారు, మూడు రంగులు పెట్టుకున్నారు కదా, అప్పుడు నేరం కాదు, ఇప్పుడు నేరం ఎట్టయింది? పోనీ వీళ్ళదే ఉంది, వీళ్ళదే వేయకూడదు. మరి తెలుగుదేశం వేసింది కదా రంగులు, వాళ్ళు పెట్టినప్పుడు వేయలేదా? అమ్మ క్యాంటీన్లు ఏ కలర్లో పెట్టారండి? అక్కడ పసుపు క్యాంటీ పసుపు కలర్లోనే కదా చంద్రబాబు గారు బొమ్మ అదేగా పెట్టింది. మరి అక్కడ తప్పు కాదు, ఇక్కడ ఎట్ట తప్పు అవుతుంది? సరే, ఇక్కడ పోనీ వీళ్ళు పాతవి కూడా వేశారు, స్కూళ్ళకో వాటికి వేశారు, రైట్? స్కూళ్ళ దాని గురించి మాట్లాడవు పైన. గ్రామ సచివాలయాలకి వేస్తే రైట్, నువ్వు అది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అన్న మంచి పని. అక్కడ ఆగిపోయింది కదా, చచ్చినట్టు చెయ్యాలి కదా దాన్ని. అది జరగాలన్నప్పుడు నువ్వు ఇన్ జనరల్ చేసుకోకూడదు. వాటిని గ్రామ సచివాలయం అనేది అందరు ప్రజలకి సంబంధించింది, అది జెన్యూనిటీ. అట్లాగే ఈ స్కూళ్ళు అందరికీ సంబంధించింది, రాజకీయ పార్టీది కాదు. ఆ విషయం స్పష్టత ఉండాలి. అసలు ఎక్కడ రంగు ఉండకూడదు అనేటప్పటికి ఒక కొత్త ఇష్యూ వచ్చింది. ప్రభుత్వ వాటికి ప్రభుత్వ రంగులు వేయకూడదు, వాళ్ళ పార్టీ రంగులు వేయకూడదు అన్నప్పుడు అన్న క్యాంటీన్ కూడా అందరూ తినాలనే కదా, తెలుగుదేశం వాళ్ళే తినాలని కాదు కదా. వాళ్ళు పెట్టించిన మినరల్ వాటర్ అవి ఉన్నాయి, అది తెలుగుదేశం వాళ్ళే తాగడానికే, అందరూ తాగడానికేగా. అట్లాగే ఈ టాయిలెట్స్ ఇప్పుడు అక్కడక్కడ రోడ్ల మీద పెట్టారు కమ్యూనిటీ టాయిలెట్, అక్కడ పసుపు కలర్ వేశారు కదా, అప్పుడు మరి అవన్నీ ఏం పెట్టినట్టు నడిచినాయి కదా, వాటర్ ట్యాంకులకి పసుపు వేశారు, మరి అప్పుడు అవి అందరు తాగే నీళ్ళేగా. కాబట్టి నువ్వు ఒక ప్రొసీజర్ పెట్టు, ఈ కలర్స్ అది ప్రభుత్వానికి ఆదేశిస్తావా లేకపోతే నువ్వే చెప్పు తీర్పు. ఏ పార్టీ రంగు కానీ ఏది ఉంది, తెలుపు జనసేనకు ఉంది, కాంగ్రెస్ జెండాలో కూడా తెలుపు ఉంది, గ్రీను వాళ్ళకుంది, అది ఎంఐఎంకు ఉంది, ప్లస్ మన దేశ జెండాలో కూడా ఉంటుంది, కాంగ్రెస్ జెండాలో కూడా ఉంటుంది. పసుపు తెలుగుదేశం ఉంది, బులుగు వైసీపీది ఉంది, రెడ్ కమ్యూనిస్టులది ఉంది, ఇంకే కలర్ వాడదాం? ఇక్కడ కొలీజియం నిర్ణయంలో కూడా పారదర్శకత లోపం ఈయన చెప్తున్నది. అలాగే ఈ లేఖ వల్ల ఈ కేసులు ఇప్పుడు జాప్యం జరుగుతాయి అంటే సుప్రీంకోర్టు ఈ లేఖ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అని ఈయన ఇండైరెక్ట్గా చెప్తున్నారనుకోవచ్చా? సుప్రీంకోర్టుకి లేఖ రాసి కోర్టు ధిక్కరణ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈయన ప్రస్తావించాలనుకుంటున్నారా? అంతే కదా, అంటే సుప్రీంకోర్టు లెటర్ రాశాక ఇక ఈయన అనుకుంది ఏంటంటే సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు కాబట్టి వాళ్ళు ఏదో చర్యలు తీసుకుంటారు అనుకున్నారు. తీరా చూస్తే ఆ చర్య ఇటుపక్కకు వచ్చింది. అంటే జగన్ గారు లేఖ రాసిన ఇమీడియట్గా ఆయన ముఖ్యమంత్రి పదవిని దింపేసి ఆయన పదవి ఆయన ఆ రోజును చూశానన్నారు, సెర్చ్ చేశానన్నారు. అంటే ఏంటి, ఒక ముఖ్యమంత్రి లేఖ రాయచ్చా రాయకూడదా అనేది నీకు తెలియదా? ముఖ్యమంత్రి ఏమన్నా మన తాబేదారా? కాన్స్టిట్యూషనల్ హెడ్ అతను కూడా, రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఎన్నికైన వాడు. జడ్జి గారు ఒక ఎగ్జామ్ పాస్ అవుతారు, లా చేస్తారు, ఆ టైంలో జడ్జి అవుతారు. ఈయన ప్రజాప్రతినిధిగా లక్షల మంది కోట్ల మంది ఎన్నుకుంటే అవుతారు. ఈయన బాధ్యత ఉండాలి, ఆయన బాధ్యత ఉండాలి. ఈ రాజ్యాంగ వ్యవస్థ అనేది దానికి సబార్డినేట్ కాదు, సమ ఉజ్జి. రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసింది ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యం, ఇలా ఒకళ్ళ దాని మీద ఇంకొకళ్ళు విజిలెన్స్ పెట్టారు. శాసన వ్యవస్థ మీద విజిలెన్స్, శాసన వ్యవస్థ చేసేటువంటి వాటికి కార్యనిర్వాహక వ్యవస్థ ఆచరణలో పెట్టాలి. ఇందులో లోపం ఏదన్నా జరిగితే, అంటే శాసనం చేస్తే ఆ శాసనం కరెక్ట్గా అమల్లో పెడుతున్నారు లేదా అన్నది చూసే పని జ్యుడిషియరీ. ఆ శాసనం ఆచరణలో పెట్టడమే కదా. ఇప్పుడు రేప్ కేసుకి 302 ఏంటది, చట్టం అది, రాజ్యాంగం కాదు, చట్ట ప్రకారం అది. చట్టం ఎవరు చేశారు? శాసనసభ చేసింది. దాన్ని ఆచరణలో పెట్టింది ఎవరు? కార్యనిర్వాహక వ్యవస్థ అయినా పోలీసులు. అలా చేయకపోతే శిక్షించేది ఎవరు? కోర్టు. 302 ఎందుకు పెట్టలా, 307 ఎందుకు పెట్టలా, ఇది అడుగుతారు కదా. అది ఎవడో ముఖ్యమంత్రి ఎవడో ఆడేవాడు చేయడానికి అని అంటలని లేదు కదా. ఆ చట్టం సరిగ్గా ఉందా లేదా? వీళ్ళకి ఇంకొక పవర్ ఏముందంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నారా లేదా, చట్టం చేసేది రాజ్యాంగబద్ధమా కాదా, అది చేసే అధికారం ఉంది. ఇప్పుడు చట్టం వీళ్ళ చేతిలో ఉంది కదా అని శాసనసభ 12% రిజర్వేషన్ ఇచ్చేస్తా, రాజ్యాంగం ఒప్పుకోదు, ఆపేశాం. అట్లాగే మొన్న 50% పైగా రిజర్వేషన్, రాజ్యాంగం 50% మించద్దంది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో అయితే 50% 10 ఏళ్ళేను, తర్వాత ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తున్నారు కదా, చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఆ సిస్టమ్ ప్రకారం దాని స్ఫూర్తి ప్రకారం 50 దాటద్దు, కొట్టేసింది, చట్టానికి కొట్టేసింది, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ఇక్కడ ఈ చట్టాన్ని చేసేటువంటి ఒక వ్యవస్థకు సంబంధించిన ప్రతినిధి చాలా క్లియర్గా రాసుకొచ్చారు, ఏమండి, నేను సో అండ్ సో ప్రజల చేత ఎన్నికయ్యాను,
నా ఉద్దేశం నాకు మీరంటే చాలా గౌరవం జ్యుడిషియరీ, కానీ కొంతమంది వ్యక్తుల వలన ఈ వ్యవస్థలో తేడా వస్తుంది. ఈ వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అక్కడ సోన్సో వ్యక్తి వల్ల వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, వీళ్ళు ఇక్కడ అనుచిత లబ్ధి పొందున్నారు. అది కూడా రాశాడు కదా, స్థలము డేటాతో సహా ఇచ్చారు కదా. ఈ అన్నిటి రీత్యా నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అడిగింది కూడా ఏంటి, వాళ్ళందరినీ తొలగించమనలా, నా వ్యవస్థ నా పనులను చేసుకొనియండి అని అడిగాడు. మా పనిని మమ్మల్ని చేసుకొనియండి అని అడిగాడు. ఆ పనికి సమ్ ఇంటెన్షన్తో వీళ్ళు ఉన్నారు అని ఈయన అనుమానం వ్యక్తం చేశారు. కొంతమందిని తప్పించారు, కొంతమంది నడుస్తుంది సుప్రీంకోర్టు. అది కదా అక్కడ ఇష్యూ, అది జస్టిస్ గారు చూసుకుంటారు. అది లేఖ రాశారు కరెక్టే, ఆయనే ఊరకనే గాలికి ఇచ్చాడు కదా. ఏమైనా సీఎంకి డైరెక్ట్గా చీఫ్ జస్టిస్కి అయితే కనుక అన్ని కేసులు ఎందుకు కొట్టేస్తుంది సుప్రీంకోర్టు కేసులకి? అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు చీఫ్ జస్టిస్. ఏంటి అందులో లెక్క చూసుకుంది? రోస్టర్ తెప్పించుకున్నారు వాళ్ళు, డీటెయిల్స్ తెప్పించుకున్నారు. రోస్టర్ అంటే ఏంటి, ఏ ఏ న్యాయమూర్తి ఏ ఏ పనులు చూడాలి అనేది. ఒక పనిని కేటాయించిన న్యాయమూర్తి ఇంకో పని చేస్తున్నాడు ఇక్కడ అనేది ఈయన కంప్లైంట్. ఆ రోస్టర్ కాపీ తెప్పించి చూశారు కరెక్ట్. ఇక్కడ ఎవరు చూడాలి? ఇది సీజే, దెన్ ట్రాన్స్ఫర్ సీజేది నడిచింది. అయితే ఈ అలాగని ఆయన మొరేల్ దెబ్బతినకుండా రా దేశవ్యాప్తంగా చేస్తున్న దాంట్లో మార్చేశారు ప్రత్యేకంగా దీన్ని. ఇప్పుడు ప్రభుత్వం ఈయన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టుకి వెళ్ళబోతోంది. వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత దురుద్దేశపూర్వకంగా చేశారు అని పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్ గా ఇదంతా అది చూడాలి, అది చీఫ్ జస్టిస్ ఏమంటారనే చూడాలి. ఇప్పుడు మళ్ళీ సెలవులు అయ్యాక అది ఎట్లాగా ఉంది, దాంట్లో దీన్ని కూడా యాడ్ చేస్తారా లేదు, ప్రత్యేకించి దీని గురించి ఏమన్నా మాట్లాడతారా వాళ్ళు? ఈయనైతే టర్మ్ అయిపోయింది ఇక్కడ వాస్తవంగా. కోర్టు దగ్గర పిటిషన్లోనే ఒక వింత ఉంది, మీరు పక్కకి తప్పుకోండి అంటే నేను తప్పుకోను అని కొట్టేశారు కేసు. ప్లస్ ఆ తప్పుకోమని అడిగిన ఆయన మీదనే కేసు పెట్టమన్నారు, పెట్టమంటూ ఈ తీర్పు అంతా ఇచ్చారు. కోర్టు ధిక్కరణ పిటిషన్, కోర్టు ధిక్కరణ ఎవరైతే ఆపాదించారో, ఎవరైతే అభిప్రాయపడ్డారో ఆయనే విచారించాలి. ఇప్పుడు ఈయన విచారించకుండా వెళ్ళిపోతున్నారు. నెక్స్ట్ వచ్చేవాళ్ళు కోర్టు ధిక్కరణ అనాలా, ఈ జడ్జి గారి ధిక్కరణ అనాలా? ఇక్కడ జడ్జి గారి ధిక్కరణ, జడ్జి గారి మీద అనుమానం వ్యక్తం చేశారు కానీ కోర్టు మీద కాదు. ఇక్కడ జడ్జి గారే కోర్టు, కోర్టే జడ్జి. ఇక్కడ ఈయనే నన్ను ఇట్లాగ మీరు అవమానించారన్నారు, ఆయనే విచారించాలి కదా. ఇప్పుడు కేసు నమోదు చేయమన్నారు, నెక్స్ట్ వచ్చే జడ్జి ఏమైనా ఫీల్ అవ్వాలి? ఆ జడ్జి గారిని ఇట్లా అన్నారని ఆయన ఫీల్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఆయన రేపొద్దున అవునండి నేను ఉన్నానండి అన్నాడు. ఏది ఐఏఎస్ ఆఫీసర్ ప్రవీణ్ గారు రేపొద్దున కోర్టు దగ్గర నేనేంటి నేను అనని మాట అన్నారు కాబట్టి అన్నారు. ఈయన అన్నారా లేదని రేపొద్దున ఈయన వచ్చి కోర్టులో భూమిలో చెప్తారా విచారణలో? ఎవరు చెప్పాలి అప్పుడు? మళ్ళీ మిగతా లాయర్లు చెప్పాలి, పేపర్లలో వార్త వచ్చింది చెప్పాలి. మిగతా లాయర్లు ఎవరున్నారు? గవర్నమెంట్ ప్లేడర్ ఉన్నారు. గవర్నమెంట్ ప్లేడర్ అవునండి నేను కూడా విన్నాను అంటాడు, నేను కూడా ఆర్గ్యూ చేశానండి. అప్పుడు ఏం చేయాలి? అవతల పక్షం లాయర్ ఏమో లేదు లేదు అంటాడు. అప్పుడు ఎవరిది, ఏం తీర్పు వస్తుంది అందులో? అప్పుడు ఈయన ఉంటే నేను అనలేదు కదా, నేను నా ఉద్దేశం ఇది కాదు కదా అని చెప్పచ్చు కోర్టు దగ్గరన కాదు చెప్పలేదు. ఇప్పుడు వచ్చిన ఆయన మరి ఎవరిని విచారించాలి రేపు పొద్దున? ఇవన్నీ అసలు వాస్తవంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకి చాలా సంబంధం లేని వ్యవహారం. ఎవడు పని ఆడు చేసుకుంటుంటాడు, ఎప్పుడు పోలీసుల దగ్గరికి వెళ్ళాలనుకోడు, జ్యుడిషియరీ దగ్గరికి వెళ్ళాలనుకోడు. వీళ్ళ జీవితాలలోకి ఇన్ఫ్లుయెన్స్ చేయడం ప్రారంభించినప్పుడు చర్చిస్తారు అది. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇష్యూ ఇక్కడ మిషన్ బిల్డ్ అయిపోయినా అమరావతి ఇట్లాంటివి వచ్చినాయి. ఇవి వచ్చినప్పుడు ఇక్కడ న్యాయ వ్యవస్థలో ఒక సిస్టమ్ ఉంది, ప్రభుత్వమైనా న్యాయ వ్యవస్థ అయినా కార్యనిర్వాహక వ్యవస్థ. నేను పనిచేస్తున్నానని నేను ఫీల్ అవ్వడం కాదు, నేను కరెక్ట్గా పనిచేస్తున్నానని అవతలోడు ఫీల్ అవ్వాలి. నాకు నేను సూపర్ అని చెప్పుకోవడానికి లేదు, నేను కరెక్ట్గా జెన్యున్గా మాట్లాడుతున్నాను లేదనేది జనాలు ఫీల్ అయితే నా దగ్గరకు వస్తారు, ఫీల్ కాకపోతే వదిలేస్తారు. ఇక్కడైనా అంతే కదా, జ్యుడిషియరీ నిష్పాక్షికంగా ఉందన్నటువంటి ఫీలింగ్ కల్పించడం కూడా జ్యుడిషియరీకే కదా అవసరం. అది మిగతా వాళ్ళు అనుకోవాలి జ్యుడిషియరీ బాగా చేస్తుందని చెప్పేసి. లేదు అన్నప్పుడు జనం వెళ్ళిపోయి విప్లవాలు చేయరు, కానీ సైకలాజికల్గా ఫీలింగ్ పడినప్పుడు ఏమవుతుందంటే రియల్ జడ్జిమెంట్లు కూడా దాని మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది మైండ్లో, ఇది వేరే యాంగిల్లో అనేటువంటిది. అలా కాకుండా చూసుకునేందుకు సుప్రీంకోర్టు చాలా బాధ్యతగా పనిచేసింది, చాలా పర్ఫెక్ట్గా. ఎందుకు దానికి సాక్ష్యమే బాబ్డే గారు, నారిమన్ గారు తప్పు గురించి చేసిన గౌరవం. అదే గౌరవం ఇక్కడ కూడా చేయాల్సింది, కాస్త రివర్స్ చేసి చేయడం వల్ల అక్కడ వాళ్ళు చూపించిన స్ఫూర్తి ఇక్కడ చూపించలేకపోయారు, అది తేడా. అంటే దీని తర్వాత ఈ లేఖ, ఈ రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద న్యాయమూర్తుల్లో ఎంత వ్యతిరేకత ఉందని ఆయనకైనా బయటపెట్టుకున్నారనుకోవచ్చా? అయ్యా ఆ మాట అనడానికి లేదు. కాకపోతే జ్యుడిషియరీ ఆఫీసర్ ఆ
పాయింట్ కామెంట్ వ్యక్తిగతంగా చేయడం అనేటువంటిది. ఇప్పుడు వీళ్ళనేది ఏంది, జడ్జిల్ని వ్యక్తిగతంగా కామెంట్ చేశారు, వ్యక్తిగతంగా అందరినీ కామెంట్ చేయాలి, 25 మంది జడ్జిలు ఉన్నారు, ఎవరైతే ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళ లెక్కే పంపించింది అక్కడికి. అందరిది ఎందుకు లెక్కేసుకుంటారు అప్పుడు? అట్లాగే ఇక్కడ వ్యక్తిగతంగా జగన్ని టార్గెట్ చేసినప్పుడు అవన్నీ చర్చకొస్తాయి, సుప్రీంకోర్టులో వెళ్తాయి. ఇప్పుడు ఇంతకుముందు మొన్నటిదాకా అంతా ఒక రకంగా అనుకున్నారు, ఒక్క ఈయన వచ్చిన తర్వాతనే, అంతకుముందు లేవు ఇష్యూస్, ఈయన వచ్చి ఈయన దిగే టైంలోపు ఇవాళ వీళ్ళు టీడీపీ కానీ వీళ్ళు రైజ్ చేస్తుంటారు ప్రభుత్వానికి మొట్టికాయలు, 70 మొట్టికాయలు, 71, 72, 73 అనేసి, అందులో 60-80 మొట్టికాయలు ఈయనయే. అవి మొట్టికాయలు అందాం ఇప్పుడు, ఇది చూసిన తర్వాత మొన్నటిదాకా అయ్యో అనే వచ్చింది. ఇప్పుడు ఇదంతా చూసాక ఏమనిపించింది పబ్లిక్కి? ఈ ఈ వే అంతా చూసిన తర్వాత ఓకే, ప్రతిపక్షానికి ఈవెన్ చూడండి, ఇప్పుడు ఒక్కసారి ప్రతిపక్షం కూడా అంత స్ట్రాంగ్ వెళ్ళట్లేదు దీని మీద. ఎందుకు? పబ్లిక్లో ఫీలింగ్ మారిపోతుంది, అది ప్రతిపక్షం ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేటువంటి ఫీలింగ్ క్రియేట్ చేసుకోలేక వాళ్ళు కూడా పక్కకి తప్పుకున్నారు. ఇంకోటి ఆయన టైం అయిపోయింది, ఇప్పుడు ఇలాకే ఉపయోగం ఎట్టంటే స్టేట్మెంట్ రేపు పొద్దున్న రావు. ప్రతిపక్షం లేకపోతే ఇది ఏం చేయాలి, అసలు ఇప్పటికి రోడ్డు మీదకి వచ్చి చూడండి అల్లకల్లోలం అయిపోయిందంట, మీరు అర్జెంటుగా దిగిపోండి రాజీనామా చేసేయండి అన్నారు జడ్జి గారు. అన్నాక రాజకీయంగా ఇలా మాట అనలేకపోతున్నారంటే ఏంటి అర్థం? ఇదే టైంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు, తిరుమల డిక్లరేషన్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం హోదాలో వెళ్ళొచ్చు, వెళ్ళిన తప్పేం లేదు, ఒక ఊరటని అనుకోవచ్చు, పాత ఏమైనా ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అందులో ఒకటే వింత ఏంటంటే, అదే చెప్తుంది కరెక్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళకపోవడం, సీఎంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, డిక్లరేషన్ ఇవ్వక్కర్లేదు. అంతకుముందు డిక్లరేషన్ అందులోనే ఏమన్నారు, వ్యక్తులు డిక్లరేషన్ అడగచ్చు వేరే మతాలకు సంబంధించి, సీఎంగా అడగక్కర్లేదు. మరి వ్యక్తిగా ఇంతకు ముందు వెళ్ళారుగా, అప్పుడు ఎందుకు అది ఇవ్వలా, అప్పుడు కేసు వేయలేదు, ఇప్పుడు వేసింది. మరి అప్పుడే ఇచ్చి ఉంటే అసలు ఈ గొడవ ఉండదు కదా, అదే అనేది అప్పుడే వెళ్ళి ఉంటే, అప్పుడు రైట్ చేశారు కానీ కేసు వేయలేదు కోర్టుకు వెళ్ళి. అక్కడ ఏంటి ఇప్పుడు తిరుమల తిరుపతి సంప్రదాయానికి సంబంధించి రెండే పాయింట్లు, ఒకటి యాజ్ ఫర్ నామ్స్ అయితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇలా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దాంట్లో రెండు విచిత్రమైనటువంటి సమస్యలు ఏంటంటే, ఆయన చర్చికి వెళ్ళినంత మాత్రం క్రిస్టియన్ కాదు, ఎలా నువ్వు ధృవీకరించేశావు? చర్చికి వెళ్ళినంత మాత్రం క్రిస్టియన్ కాదు, పోనీ ఆయన హిందూ అని నువ్వు సర్టిఫై చేస్తున్నావా? నువ్వు కోర్టు సర్టిఫై చేస్తుంది ఆయన హిందూ అని? ఆయన అడిగావు పో నువ్వు క్రిస్టియనా హిందూనా అని? అడగలేదు కదా, అది అడగమనినే కదా పిటిషనర్ అడిగింది, ఆయన క్రిస్టియన్ అన్నారు. కాదని నువ్వు ఎలా సర్టిఫై చేస్తున్నావు, ఆయన హిందూ అని సర్టిఫికేట్ ఇచ్చారా? ఆయన చెప్తున్నారు నేను హిందూ అని. ఇక్కడ నెంబర్ వన్ పాయింట్. రెండవది వచ్చేటప్పటికి వ్యక్తులుగా ఇక్కడ సీఎం హోదాలో వెళ్ళచ్చు, రైట్, తప్పే లేదు. అంతకుముందు వ్యక్తిగత హోదాలు అయితే డిక్లరేషన్ ఇవ్వాలని నువ్వే చెప్తావు కదా, అది సంప్రదాయం. సంప్రదాయం పాటించడమో పాటించకపోవడం, ఇప్పుడు పంచగట్టుకుని వెళ్ళడం సంప్రదాయం, ప్యాంట్ షర్ట్ వేసుకుని కూడా వెళ్తున్నాం, ఆపలేదు అక్కడ. కానీ ఇప్పుడు అక్కడ ఏం పెట్టారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పొద్దున పూట బ్రేక్ దర్శనానికి లేకపోతే వాటికి వెళ్తే పంచగట్టుకోమన్నారు. అది సంప్రదాయం పాటిస్తే సంప్రదాయం, పాటించకపోతే రాని ఎట్లా అక్కడ? ఇది అలాంటి సంప్రదాయమే కదా, ఈ సంప్రదాయాన్ని ఒక్కదాన్ని ఎగ్జామ్షన్ ఎందుకు ఇచ్చావు? అంటే అలాగనే సీఎం హోదాలో గురుద్వారాకి వెళ్ళినందుకు మాత్రం సిక్కులు అనలేము, లేదా మసీదుకి వెళ్ళినందుకు మాత్రం ముస్లిం అనలేము, అది కరెక్టే. అటిట్లో డిక్లరేషన్ అడగల, ఈ గుడికి ఈ సంప్రదాయం ఉంది. అయ్యప్ప కొండకి వెళ్ళినప్పుడు నెత్తి మీద మనం పెట్టుకుని వెళ్తాం, ఇరుముడి పెట్టుకుని వెళ్తున్నాం, ఇరుముడి పెట్టుకోకపోతే నీకు ఆ మెట్లు ఎక్కకూడదు, అది సంప్రదాయం. లేదు అట్ట కుదరదు అంటే అవసరం లేదు కదా, ఇరుముడి పెట్టుకెళ్ళాలని రూల్ ఎవరు అంటే, జడ్జి గారికి చట్ట ప్రకారం ఆయనకున్నది అధికారం ప్రకారం చెప్పేశాడు మహిళల్ని పంపించండి అని చెప్పేసి. ఏమైంది జనాలు? సంప్రదాయం, సంప్రదాయాన్ని గౌరవించే విధంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. మతస్వ ఇక్కడ ఒకదానికొకటి కాంట్రడిక్షన్ ఎక్కడ వస్తుందంటే, మతస్వేచ్ఛ మత వ్యవహారాలలో ఇంటర్ఫీరెన్స్. మసీదులోకి మహిళల ప్రవేశానికి సంబంధించిన పిటిషన్ వేస్తే కొట్టేశారు, అది ఆ మతస్వేచ్ఛ నువ్వెవడో జోక్యం చేసుకుంటావు. అయ్యప్ప దాంట్లో జోక్యం చేసుకున్నావు, తిరుమల దాంట్లో జోక్యం చేసుకున్నావు. ఆ సంప్రదాయాన్ని పాటించనేది ఒకళ్ళకే చెప్తారు, ఇంకోళ్ళకు ఉండదా? ఎక్కడ ఇన్వాల్వ్మెంట్? అక్కడ మతస్వేచ్ఛ హక్కు ఇచ్చావు కదా నువ్వు, మతస్వేచ్ఛ హక్కు భంగం కదా అక్కడ. మరి ఒకళ్ళకి హక్కు ఉండాలి ఇంకోళ్ళకి లేదా? నా సంప్రదాయాన్ని గౌరవించాల్సిందే కదా. బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఆ సంప్రదాయాన్ని ఆచరణలో పెట్టారు, బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉంది ఆ సంప్రదాయం, ఇవాళ పెట్టింది కాదు అది. బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టిన సంప్రదాయమే కంటిన్యూ అవుతుంది. సంప్రదాయం బ్రిటిష్ వాళ్ళు కూడా పెట్టాలి, అంతకుముందు పెట్టింది అని తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు, అంతకుముందు క్రిస్టియన్ మతం ఏం లేదు కదా ఇండియాలో, ముస్లిం మతం ముస్లిం రాజులు రాకముందు లేదు కదా, వాళ్ళు పాటించారు అది.
వీళ్ళు పాటించారు. ఫైనల్గా ఒక విషయం, రాకేష్ కుమార్ గారి వ్యాఖ్యలు చూస్తే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ మీద సుప్రీంకోర్టు స్పందించలేదు అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఇండైరెక్ట్గా స్పందించింది అని ఈయన చెప్పారు అనుకోవాలా, స్పందించింది అనుకోవాలా? అది సుప్రీంకోర్టు చెప్పాలి. అంటే ఆల్రెడీ మరి చెప్పేసినట్టే కదా. అదే అనేది ఈయన ఈయన ప్రిడిక్షన్, అది దాని మీదనే. ఇప్పుడు ఆ లెక్కనంటే సుప్రీంకోర్టు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దేశంలో ఉన్న న్యాయమూర్తుల బదిలీలన్నీ కూడా దాని ఇష్టం వచ్చినట్టు చేసినట్టు, అంటే ఇన్ఫ్లుయెన్స్ అయి చేసినట్టు, అంటే పై న్యాయమూర్తి మీద అభియోగం మోపినట్టు. అప్పుడు దాని మీద కేసు వేయాలి ఇప్పుడు విచారణకి. అంటే సుప్రీంకోర్టు జడ్జీలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా లేదా అనే దాని మీద సపరేట్ ఎంక్వైరీ ఎవరితో వేపిస్తారు ఇప్పుడు చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా వ్యక్తిగత దురుద్దేశంతో వ్యాఖ్యలు చేశారా ఏంటనేది రేపొద్దున ప్రభుత్వం సుప్రీంలో కేసు వేసిన తర్వాత ఏం జరుగుద్ది అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.